నమస్తే, నా పేరు శిరీష. మీరు చూస్తున్న అంకిత్ శిరీష తెలుగు ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎవర్ యూత్ న్యాచురల్స్ వాళ్ళకి గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ చూపిస్తానండి, రివ్యూ అన్నమాట. ముందుగా నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేయండి. నాకు సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూడొచ్చు. ముందుగా మనం ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు పైన డైరెక్షన్ ఒకసారి యూజ్ చేసుకోవాలండి. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చూడాలి, ఎందుకంటే మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయి, కొన్ని ఇంగ్రీడియంట్స్ పడవు అనుకుని ఒకసారి చూసుకోవాలి. దీంట్లో అయితే మనకు సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉందన్నమాట, ఎవరైనా యూజ్ చేయొచ్చనేసి. ఇది మనకి దేనికోసం అంటే మనకి డెడ్ స్కిన్ ఏదన్నా ఉన్నా లేకపోతే ట్యాన్ ఏదన్నా ఉన్నా కూడా రిమూవ్ చేసేస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఫ్లో అవుతుంది దీనివల్ల అని ఉంది దీని మీద. ఇప్పుడు మనం దీని ఒకసారి ట్రై చేద్దాం. ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇదవటం వల్ల ఆక్సిజన్ సప్లై అవుతుంది, దానివల్ల మనకి ఏమవుతుందంటే కొలాజెన్ సప్లై అవుతుంది. దానివల్ల మనకి స్కిన్ బాగా గ్లో అనిపిస్తుంది అనమాట వెంటనే. ఓకేనా, మనం ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూద్దాము. ఇదైతే మనకి ఒక 3 టైమ్స్కి వస్తుందండి అంతే. దీని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అండి. ఇంకొంచెం పెద్ద ప్యాక్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. డైరెక్షన్ ఆఫ్ యూజ్ని ఒకసారి చదువుతాను. మనం ముందు ఫేస్ని ఒకసారి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత డ్రై చేసిన తర్వాత టవల్తో బాగా తుడిచేసుకున్న తర్వాత మనం ఈవెన్గా అప్లై చేసుకోవాల్సి ఉంది. అప్లై అండ్ ఈవెన్ లేయర్ ఓవర్ యువర్ ఫేస్ అని ఉంది దాని మీద. అవాయిడింగ్ డెలికేట్ ఏరియాస్ లైక్ ఐస్ అండ్ ద మౌత్, ఐస్ దగ్గర చుట్టూతా వదిలేయాల్సి ఉంటుంది. అలాగే మౌత్ ఏరియా దగ్గర కూడా వదిలేసుకోవచ్చు. కాకపోతే నేను అప్లై చేశాను, కొంచెం డెలికేట్ స్కిన్ వాళ్ళైతే అప్లై చేసుకో అవసరం లేదు. ఇది మనం 15 మినిట్స్ వరకు ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత 15 మినిట్స్ వరకు ఆరనివ్వాలండి. మనం ఇట్లా పట్టుకొని చూసామంటే మన స్కిన్ టైట్నెస్ ఆల్రెడీ మనకు తెలుస్తుంది. అలాగే మనం పట్టుకొని చూస్తే మనకు చేతికి అంటుంది అన్నమాట క్రీమ్ అనేది, మనకి ఒక ప్లాస్టిక్ మెచ్చే చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము కింద డౌన్వర్డ్ డైరెక్షన్లో మనం తీసేయాల్సి ఉంటుంది. చూసారు కదా ఎలా లేయర్లా వస్తుందో. ఇఫ్ రిక్వైర్డ్ మనం వాష్ కూడా చేసుకోవచ్చు అండి. మీకు పెయిన్గా అనిపిస్తున్న వాటికి వాష్ కూడా చేసుకోవచ్చు, కానీ అంత పెయిన్ ఏం లేదండి. మనం తీసేటప్పుడు ఎప్పుడైనా సరే హ్యాండ్ స్కిన్ మీద వేస్తూ మనం తీయాల్సి ఉంటుంది. ఒక చేత్తో తీస్తూ ఇంకో చేతి మీద స్కిన్ ఇట్లా టైట్గా లాగుతూ తీసారంటే మీకు పెయిన్ అనిపించదు. ఈ పీల్ ఆఫ్ మాస్క్ వల్ల అయితే మనకి ఎటువంటి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ అండ్ ఫేషియల్ హెయిర్ కానీ రిమూవ్ అవ్వట్లేదండి. జస్ట్ మనకి డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది, దానివల్ల స్కిన్ ఎంబటి గ్లో అనిపిస్తుంది అన్నమాట. మన స్కిన్ మీద ఉన్న డర్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. దీంట్లో స్కిన్ పోర్స్లో ఏదైతే డర్ట్ ఉందో అది రిమూవ్ అవుతుంది. అలాగే మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, దానివల్ల ఆక్సిజన్ సప్లై కూడా మనకు బాగుంటుంది అన్నమాట స్కిన్కి. దానివల్ల మనకి ఇన్స్టెంట్గా గ్లో అనిపిస్తుంది అన్నమాట స్కిన్. మనకి ఎప్పటికైనా ఎప్పుడైనా అప్పుడప్పుడుకి మనం రెడీ అవ్వాలి అనుకున్నట్లయితే మనం వెంటనే ఇది ఫేషియల్ ఇంట్లోనే చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే మంచి గ్లో కూడా వచ్చింది వెంటనే స్కిన్ అనేది. నేనైతే నా నోస్ రింగ్ తీయటం మర్చిపోయి అప్లై చేసుకున్నానండి. మీరైతే ఎప్పుడైనా నోస్ రింగ్ తీసేసి అప్లై చేసుకోండి. కొంచెం పెయిన్ అనిపిస్తుంది మనం తీసేటప్పుడు, లేకపోతే నోస్ రింగ్ వర్క్ అవాయిడ్ చేసేసి రాసుకోవచ్చు. నేనైతే వెంటనే చూశాను బ్లాక్ హెడ్స్ ఏమైనా రిమూవ్ అయినాయా ఏంటి అని, ఏం లేదు. జస్ట్ స్కిన్ కొంచెం ఫెయిర్గా వచ్చింది, స్కిన్ మీద ఉన్న డట్ అంతా పోవటం వల్ల బాగా ఫెయిర్గా అనిపిస్తుంది వెంటనే ఇన్స్టెంట్గా. చూసారుగా స్కిన్ మంచిగా గ్లో వచ్చింది. మనం వాష్ చేస్తే ఇంకా మంచిగా బాగా కనిపిస్తుంది అన్నమాట. మనకు 70 రూపీస్ పెట్టి ఇది కొనుక్కున్నామంటే ఒక 3 టైమ్స్ వస్తుందండి. నేను చూస్తున్న అది బ్లాక్ హెడ్స్ ఏమైనా రిమూవ్ అయినా, రిమూవ్ అవ్వలేదు, బట్ బాగుంది, యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.